అమెరికా కెనడా సరిహద్దులో హృదయ విదారక ఘటన జరిగింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో మంచు తుఫాన్లో చిక్కి చిన్నారి, టీనేజర్ సహా నలుగురు దుర్మరణ పాలయ్యారు. సరిహద్దుకు 40 అడుగుల దూరంలో మృతదేహాలు గుర్తించారు కెనడా అధికారులు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ 4 సభ్యుల భారతీయ కుటుంబం యత్నించింది. వారిలో ఓ చంటి బిడ్డ, టీనేజర్ కూడా ఉన్నారు. ఎంతగా ప్రయత్నించినా అడుగు ముందుకు పడక మంచు తుఫాన్లో చిక్కుకుపోయి అత్యంత దయనీయమైన స్థితిలో ప్రాణాలు వదిలారు. అమెరికా కెనడా బార్డర్లో ఈ ఘటన జరిగింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్ ఎమర్సన్ బార్డర్ వద్ద అర్ధరాత్రి వేళ అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ఆ 4 మరణించారు. ఈ మృతదేహాలు బార్డర్కు 40 అడుగుల దూరంలో మంచులో కూరుకుపోయి ఉన్న స్థితిలో దొరికాయి. అంతకుముందు అమెరికా వైపున బార్డర్ వద్ద ఓ వ్యాన్లో 2 భారతీయులతో వస్తున్న స్టీవ్ శాండ్ అనే వ్యక్తిని యుఎస్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యాన్లో భారీ మొత్తంలో స్నాక్స్, డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులను గుర్తించాయి అమెరికా దళాలు. మరింత మంది బార్డర్ దాటబోతున్నారని అనుమానించి కెనడా బార్డర్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టిన కెనడా సిబ్బందికి మనసులో కూరుకుపోయిన మృతదేహాలు లభ్యమయ్యాయి.